కొత్త బిచ్చగాడు పొద్దెరగడు అన్నట్టుగా మా ఉదయగిరి ఎమ్మెల్యే అభ్యర్థి టీడీపీ పార్టీకి మళ్లీ అమెరికా బుల్లోడు అంటారు ఆయన్ని. ఆయన నిన్న చంద్రబాబు నాయుడు గారు వింజమూరులో చెప్పిన బహిరంగ సభలో మాట్లాడుతూ అబ్బబ్బబ్బా ఏం కామెడీ చేశాడంటే ఆయన, ఆ సభకు వచ్చిందే పూర్తిగా 4 నుంచి 5 వేల మంది లేరు. మొన్న మా సీతారాంపురం మండలంలో మా ఎంపీ అభ్యర్థి విజయసాయి రెడ్డి గారు పెడితే అంతకు మించిన జనాలు వచ్చున్నారు. దాన్ని ఎలాగో మీరు ఫేక్ ఎడిట్లు చేసుకుని ఏదో సునకానందం సుకుచితం అర్థనం చేసుకున్నారనుకో, ప్రజలకు తెలుసులే బాగా. టీడీపీ ప్రభుత్వ హయాంలోనే అభివృద్ది జరిగిందంట ఉదయగిరి. అబ్బా ఎంత అభివృద్ది జరిగిందంటే ప్రజలకు స్పష్టంగా తెలుసు ఏం అభివృద్ది జరిగిందనేది. పాత చెక్ డ్యాములకు రిపేర్లు చేసి రంగులు వేసి కొత్త బిల్లులు తీసుకున్నంత అభివృద్ది జరిగింది. ఫైబర్ చెక్ డ్యాముల పేరిట తెలుగు తమ్ముళ్ళు పంది కొక్కుల్లా ప్రజాధనాన్ని లూటీ చేసేంత అభివృద్ది జరిగింది. పసుపు కుంభకోణంలో ఉదయగిరి రాష్ట్ర వ్యాప్తంగా ప్రాచుర్యంలోకి వచ్చేంత అభివృద్ది జరిగింది. అదేవిధంగా నీటి కుంటలు, పంట కుంటలు, ఉపాధి హామీ నిధుల్ని ఎలా మీరు మెక్కేశారు అని రాష్ట్రం మొత్తం ఉదయగిరి వైపు చూసేంత అభివృద్ది జరిగింది. కానీ మేకపాటి వాళ్ళు ఏం చేశారు అని చెప్పి నిన్న ఆయన కామెడీ విధంగా ప్రశ్నించాడు ఆయన. ఎస్, ఉదయగిరికి, ఉమ్మడి ఉదయగిరి ఏదైతే విభజించక ముందున్నటువంటి ఉదయగిరికి, కృష్ణాపురం దగ్గర ఎవరయ్యా నవోదయ స్కూల్ తీసుకొచ్చింది, ఉదయగిరికి డిగ్రీ కాలేజ్ ఎవరయ్యా తీసుకొచ్చింది, ఉదయగిరికి ట్యాంక్ బండి ఎవరయ్యా కట్టింది, ఉదయగిరిలో ఇంజనీరింగ్ కాలేజ్ ఎవరయ్యా తెచ్చింది, ఆ కాలేజ్ ద్వారా వేలాది మంది పేద పిల్లలకి సాంకేతిక విద్య ఉచితంగా అందించింది ఎవరయ్యా? అదే మేకపాటి కుటుంబం. గౌతమ్ రెడ్డి గారి స్మరణార్థం 100 కోట్ల రూపాయల విలువైనటువంటి కాలేజీని ప్రభుత్వానికి దారాదత్తం చేసి అగ్రికల్చర్ యూనివర్సిటీని తీసుకొచ్చింది ఎవరయ్యా? అదే మేకపాటి కుటుంబం. మరి మీ నువ్వు చెప్పుకోవడానికి ఏమున్నాయి? అన్నా క్యాంటీన్ ఓపెన్ చేశా అంటావు. అన్నా క్యాంటీన్ ఓపెన్ చేసి ఎంతమందికి భోజనాలు పెట్టావు? నారా లోకేష్ పాదయాత్ర ఇక్కడికి రాలేదని చెప్పేసి అన్నా క్యాంటీన్ మూసేసిన దౌర్భాగ్యం వీళ్ళ చరిత్ర తమది. టికెట్ ఇస్తే అన్నా క్యాంటీన్ ఉంటుంది, టికెట్ లేకపోతే అన్నా క్యాంటీన్ ఉండదు. రేపు ఉదయగిరిలో గెలిస్తే నియోజకవర్గంలో ఉంటావు, ఉదయగిరిలో గెలవకపోతే ఉన్న డబ్బులన్నీ అయిపించుకొని మళ్ళీ అమెరికాలో ఉన్న మిత్రుడికి ఎవరికన్నా ఫోన్ చేసుకుని టికెట్ తీసుకుని మళ్ళీ అమెరికా వెళ్ళిపోతావు. అది నీ స్థాయి, అది నీ స్థాయి. పెద్దిరెడ్డిపల్లి రిజర్వాయర్ వెలుగొండ గురించి మాట్లాడుతా ఉన్నావు. పెద్దిరెడ్డిపల్లి రిజర్వాయర్ వెలుగొండ ప్రాజెక్టులో అంతర్భాగంగా వచ్చిందంటే అది కేవలం మేకపాటి రాజమోహన్ రెడ్డి గారి కృషి మాత్రమే. రాజశేఖర రెడ్డి గారిని ఒప్పించి మెప్పించి పెద్దిరెడ్డిపల్లి రిజర్వాయర్ ని తీసుకొచ్చి పనులు మొదలుపెట్టించింది మేకపాటి కుటుంబమే. ఉదయగిరి ప్రజలందరికీ తెలుసు ఆ విషయం, తెలియదా? నువ్వు ఈరోజు ఎక్కడి నుంచో అమెరికా నుంచి ఇక్కడికి ల్యాండ్ అయ్యి పారాచూట్ వేసుకుని ల్యాండ్ అయ్యి నువ్వు మాట్లాడితే సరిపోద్దా? సోమశిల హైలెవల్ కెనాల్ చంద్రబాబు నాయుడు గారి హయాంలో నత్త నడకన నాసిరకంగా నడిస్తే దానికి అప్రూవల్ ఇచ్చింది కూడా రాజశేఖర రెడ్డి గారే, దానికి శ్రీకారం చుట్టింది కూడా ఇదే మేకపాటి కుటుంబం. మర్చిపోయేమో, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉదయగిరిలో గ్రామ గ్రామాన సచివాలయం ఉంది, గ్రామ గ్రామాన రైతు భరోసా కేంద్రం ఉంది, గ్రామ గ్రామాన విలేజ్ క్లినిక్ ఉంది. ఇవే కాకుండా ఉదయగిరిలో నాడు నేడు ద్వారా డెవలప్ అయిన స్కూల్స్ చూపిస్తున్నాయి మా ప్రభుత్వం చేసింది ఏంటని. మరి మీ చంద్రబాబు నాయుడు గారు 14 ఏళ్ల పాలనలో ఉదయగిరికి ఏం చేశాడు అని చెప్పి మీరు చూపించడానికి ఒకటి ఉందేమో చెప్పండి. ఎస్, ఉదయగిరి వెనుకబడిన ప్రాంతం, ఆ ప్రాంతానికి చంద్రబాబు నాయుడు గారు మేము కృషి చేసి తీసుకొచ్చాం మా ప్రభుత్వం అని చెప్పి మీరు చెప్పండి, అప్పుడు మాట్లాడదాం. ఎంతసేపు అన్నా క్యాంటీన్ పెట్టాను చెప్తాడు. ఆరోగ్య సురక్ష ఏది చెప్పండి? జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా ఇంటింటికి గ్రామ గ్రామాన ప్రతి మనిషికి చెకప్ జరిగింది. నువ్వేంది చేసేదిక? ప్రభుత్వమే చేస్తున్నప్పుడు నువ్వేంది అది చేసేదిక? ఇవి కాకుండా ఈయన ఇంకో మాట మాట్లాడుతున్నాడు, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ అంట. ఇది వీళ్ళ వీళ్ళకున్న జ్ఞానం. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఎక్కడుందయా? తెలంగాణలో ఉంది. అది శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ కాదయా అమెరికా బుల్లోడు? అది సీతారాం సాగర్ ప్రాజెక్ట్. దాని డిపిఆర్ ఎక్కడుంది? అది ఎక్కడి నుంచి ఎక్కడికి కెనాల్ చేస్తారు? ఎక్కడ ఆనకట్ట కడతారు? దాని ఆయకట్టు ఎంత? ఒకసారి ఎవరన్నా ఇరిగేషన్ నిపుణులు ఉంటే కొంచెం కనుక్కొని అప్పుడు మాట్లాడితే బాగుంటుంది, లేకపోతే నవ్వులు పాలైపోతాను. ప్రజలు వచ్చిందే 4 వేల మంది, దాంట్లో ఈ కామెడీ ఒకటి, రోడ్లు అంట. ఉదయగిరికి లాస్ట్ టైం ఏం చేశారా మీరు రోడ్లు? ఇప్పుడు రోడ్లు చూసుకో. జలదంకి నియోజకవర్గంలో పంట ఎండిపోతుంటే 2 పంటలకి మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారు కలెక్టర్ గారితో
పోరాటం చేసి, ఇంజనీరింగ్ అధికారులతో పోరాటం చేసి ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి చెప్పించుకుని మరి రెండు పంటలకు ఎక్సెస్ నీరు ఇచ్చింది. మరి మీరు ఎప్పుడైనా ఇచ్చారా ఈ విధంగా ఉదయగిరి నియోజకవర్గానికి? ఇవన్నీ ఆలోచన చేసుకుని మాట్లాడితే బాగుంటుంది అమెరికా బుల్లోడ్ గారు. బేసికల్ గా ఉదయగిరి ప్రాంత ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, నిన్ను ఎలా వాడాలో అలా వాడతారు, ఎలా తొక్కాలో అలా దొక్కుతారు. ఇంకోటి ఖాళీ అయిపోయిందంటే ఎంపీపీలు ఎంపీటీసీలు అందరూ నాకే నింజమూరులు అంటున్నారు. ఎవరొచ్చారయ్యా? మోహన్ రెడ్డి ఎంపీపీ మీ పార్టీ నుంచి వచ్చాడు. 2019 ఎన్నికల తర్వాత మా సచివాలయాల ఓపెనింగ్ రోజు వచ్చి మా పార్టీలో చేరి మా కండువా కప్పుకొని మా పార్టీ బీ ఫామ్ ద్వారా ఎంపీపీ తీసుకుని మళ్ళీ మీ పార్టీలోకి వెళ్ళాడు. మాకేం ఫరక్ పడుతుంది? 2019 ఆయన మాకు చేశాడా? కాటేపల్లి పురుషోత్తం నీ పార్టీలో నుంచి వచ్చాడు 2019 తర్వాత. సుబ్బారెడ్డి నీ పార్టీలో నుంచి వచ్చాడు 2019 తర్వాత. వీళ్ళందరూ 2019 తెలుగుదేశం పార్టీకి చేసిన వాళ్ళే. తెలుగుదేశం పార్టీ ఏమైనా గెలిచిందా? తెలుగుదేశం పార్టీలో గెలిచిన వాళ్ళని మా పార్టీలోకి వచ్చిన తర్వాత మళ్ళీ మీరు తెలుగుదేశం పార్టీలో చేర్చుకుంటే ఇది బేరం కూడా పెట్టామని తెలుస్తుంది. ఒక ఎంపీపీకి 10 లక్షలు, ఒక జెడ్పీటీసీకి 20 లక్షలు, ఒక ఎంపీటీసీకి 2 లక్షలు, సర్పంచ్కి 1.5 లక్షలు అని చెప్పి బేరం కూడా పెట్టినట్టున్నావు. ఆ బేరానికి ఎవరైనా లొంగే వాళ్ళు ఉంటే తీసుకెళ్ళిపో, అర్జెంటుగా. నువ్వు చేయాల్సిన అర్జెంట్ పని అదే, ఎందుకంటే నీకు వాళ్లే చంద్రబాబు నాయుడు లాగా పొడవడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ రాజశేఖర రెడ్డి గారిని ప్రేమించే ప్రతి గుండె, జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించే వ్యక్తులు ఉదయగిరి నియోజకవర్గంలో వేలాదిగా లక్షలాదిగా సిద్ధంగా ఉన్నారు నిన్ను ఓడించి మళ్ళీ నిన్ను జాగ్రత్తగా అమెరికాకు పంపించడానికి. థ్యాంక్ యూ.